గుడ్ ఈవినింగ్ ఈరోజు క్లాస్లో మనం ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ దాని గురించి తెలుసుకుందాము అలాగే గ్లోబల్ ఎకానమిక్ ఫ్రీడమ్ అంటే ఏంటి దానికంటే ముందు ఎకానమిక్ ఫ్రీడమ్ అంటే ఏంటి గ్లోబల్ ఎకానమిక్ ఫ్రీడమ్ అంటే ఏంటి గ్లోబల్ ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ఏంటి ఆ గ్లోబల్ ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో మన ర్యాంక్ ఎంత భారతదేశం ర్యాంక్ ఎంత అనేది మనం చూద్దాం ఫస్ట్ మీరు ఒక పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి ఈ గ్లోబల్ ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం 79 79 నుంచి మనం 105వ స్థానానికి వెళ్ళాం ఈ 79 ఏమిటి 105 ఏమిటి 79వ స్థానం మనకు 2019కి సంబంధించింది అయితే 79వ స్థానం నుంచి మనం 105వ స్థానానికి వెళ్ళాం జ్ఞాపకం పెట్టుకోండి ఇటువంటి ఇండెక్స్లో ఎప్పుడైతే ర్యాంక్ పైకి వెళ్తుందో అంటే 79, 80, 90, 100, 105 ఇలా వస్తుందో అప్పుడు ఆ ర్యాంక్ పడిపోతున్నట్టు లెక్క భారతదేశానికి సంబంధించి ఇంప్రూవ్మెంట్ మనకు కనిపించాలి అంటే 79లో ఉన్న మనం అక్కడ మనం 60కి రావాలి 50, 40 అలా కిందికి వస్తుంటే ర్యాంక్ ఎంత తగ్గుతూ ఉంటే అంత బాగా పర్ఫార్మెన్స్ ఉన్నట్టు క్లియర్ అంటే 2019, 2020 కనుక చూస్తే మనం 79వ స్థానం నుంచి 105వ స్థానానికి వెళ్ళాము ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వెరీ సీరియస్ కన్సర్న్ క్లియర్ మరి అలాగే ఈ గ్లోబల్ ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే సింగపూర్ అలాగే హాంకాంగ్ ఇది మొదటి స్థానంలో ఉంటే చిట్ట చివరి స్థానంలో ఉన్నది నార్త్ కొరియా అయితే అసలు ఈ ఎకానమిక్ ఫ్రీడమ్ అంటే ఏంటో మనం చూద్దాం ఒక దేశంలో ఉన్న వ్యక్తి ఏ దేశమైనా కావచ్చు అది భారతదేశం కావచ్చు ఇంకా ఏ దేశమైనా కావచ్చు ఒక దేశంలో ఉన్న వ్యక్తి అతను లేదా ఆమె తను ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని తను ఏది కావాలంటే అది ఉత్పత్తి చేసుకుంటూ ఏది కావాలంటే అది తను కొనుక్కునే విధంగా ఇంత ఫ్రీడమ్ కనుక ఉంటే దాన్ని ఎకానమిక్ ఫ్రీడమ్ అంటాం ఇక్కడ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తువులు సేవలు కూడా ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు దాన్ని మనం ఎకానమిక్ ఫ్రీడమ్ అంటాం అంటే ఆ ఫ్రీడమ్ కనుక ఎంత ఎక్కువగా ఉంటే ఆ కంట్రీ అంత అభివృద్ధి చెందుతున్నట్టు వ్యక్తులు కూడా వ్యక్తిగతంగా అంతగా అభివృద్ధి చెందుతున్నట్టు రైట్ అయితే మనం భారతదేశానికి వచ్చేటప్పటికీ మనం ఈ 79వ స్థానం నుంచి 105వ స్థానానికి మనం వెళ్ళామంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వెరీ వెరీ సీరియస్ కన్సర్న్ రైట్ సో దీనికి సంబంధించి ప్రతి దేశానికి ఒక 186 దేశాల నుంచి ఈ డేటా అంతా గ్రహించి ఈ ర్యాంకులు ఒక పట్టిక అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ పట్టికలో మొదటి స్థానంలో సింగపూర్ ఉంటే భారతదేశం 105వ స్థానంలో ఉంది క్లియర్ అంటే మనం ఇక్కడ బాధపడాల్సింది ఇక్కడ మనం కన్సర్న్ విషయం ఏంటంటే 79 నుంచి మనం జారి 105వ స్థానానికి వచ్చాం కానీ మనం ర్యాంకుల్లో పైకి వెళ్ళాలి పైకి వెళ్ళడం అంటే 79 నుంచి 60కి వస్తే పైకి వెళ్ళినట్టు 60 నుంచి 50, 40, 30 అలా వస్తుంటే మనం పైకి వెళ్ళినట్టు ఇక భవిష్యత్తులో మనం ఇక ఈ ర్యాంక్ మనం మెరుగుపరుచుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి రైట్ కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో మనం చూడాలి రైట్ సో అది ఒక పాయింట్ ఇక నేను ఇప్పుడు డాక్యుమెంట్ ఓపెన్ చేసి దీనికి సంబంధించిన ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి మీకు చూపిస్తాను మీరు చూడండి చూడండి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై ఇది వార్తల్లో ఉంది ఈ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు భారత్ బయోటికా హెటిరో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేదా గెమాలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ సో డెఫినెట్గా డి అయితే కాదు ఎందుకంటే మనం ఇంతకుముందు కరెంట్ అఫేర్స్లో ఈ గెమాలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది రష్యాకు చెందింది రష్యాలో ఈ స్పుత్నిక్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో కోవిడ్కు కోసం తయారు చేసే వ్యాక్సిన్ ఆ స్పుత్నిక్ వ్యాక్సిన్ని మాత్రం ఈ గెమాలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేస్తుంది కానీ మన క్వశ్చన్ వచ్చేసి ఆస్ట్రాజెనికా దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అయితే ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే నెంబర్ వన్ ఈ వ్యాక్సిన్ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ టీకాలు డెవలప్ చేస్తున్నారు కాబట్టి అది వార్తల్లో ఉంది ఇంకా రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఈ టీకాలు మార్కెట్లోకి విడుదల చేసే ముందు దాని మీద పరీక్షలు ప్రయోగాలు చేస్తారు
ఈ ప్రయోగాలు మనుషుల మీద చేయాలి. చేసి వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో చూస్తూ దానికి సంబంధించి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా గమనించి ఒకవేళ ఉంటే వెంటనే పరీక్షలు ఆపి ఆ వ్యాక్సిన్లో మార్పులు చేసి మళ్ళీ ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే జరిగింది ఇక్కడ. ఈ ఆస్ట్రాజెనికా వాడడం వలన ఒక వ్యక్తికి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. కాబట్టి దాన్ని ఆ సేఫ్టీ రివ్యూ అయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాలని కొన్ని రోజులు దీన్ని ఆపడం జరిగింది, రైట్? అందుకని ఈ ఆస్ట్రాజెనికా అనేది వార్తల్లో ఉంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వెన్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కన్వెన్షన్ ఆన్ మీడియేషన్? ఇది ఇంపార్టెంట్. మనకు సింగపూర్ కన్వెన్షనా, వాషింగ్టన్ కన్వెన్షనా, బాన్ కన్వెన్షనా, క్యోటో కన్వెన్షనా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సింగపూర్ కన్వెన్షన్. చూడండి, ఇది ఈ మీడియేషన్ అంటే ఏంటంటే మధ్యవర్తిత్వం. దేనికి మధ్యవర్తిత్వం? కొన్ని దేశాల మధ్యలో ఈ వాణిజ్య ఒప్పందాల ఉల్లంఘన జరిగినప్పుడు ఆ దేశాల మధ్య ఈ డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి. మరి ఆ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసుకోవడానికి ఒక మీడియేషన్ అనేది ఉండాలి. అయితే ఈ మీడియేషన్ని, ఈ కన్వెన్షన్ని 2019లో ఇది సంతకాలు చేయడం జరిగింది. అయితే దీని పేరేంటంటే సింగపూర్ కన్వెన్షన్ అని పెట్టారు. ఇది సింగపూర్కు సంబంధించి, ఆ సింగపూర్ దేశం పేరు ఒక కన్వెన్షన్కు పెట్టడం మొట్టమొదటిసారి. అందుకని ఇది వార్తల్లో ఉంది. అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశం దీంట్లో సైన్ చేసిందా అంటే సైన్ చేసింది. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మన దేశానికి సంబంధించి వేరే దేశం వారితో వాణిజ్యపరంగా ఏమైనా విభేదాలు వచ్చినప్పుడు దాన్ని మధ్యవర్తిత్వం ద్వారా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అందుకే ఈ ట్రీటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే సింగపూర్ పేరు మీద ఏర్పడ్డ మొట్టమొదటి కన్వెన్షన్. క్లియర్? నెక్స్ట్, సో ఈ పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. వాట్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఆఫ్ 2020? ఆన్సర్ ఏంటి? 105వ ర్యాంక్. 79 నుంచి మనం స్లిప్ అయ్యి జారిపోయి 105వ స్థానానికి వచ్చాం, రైట్? సో దీనికి సంబంధించిన విషయాలన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఈరోజుకు ఈ కరెంట్ అఫేర్స్ ఇవి. మళ్ళీ మరిన్ని కరెంట్ అఫేర్స్తో తర్వాత క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.